శ్రీరామనవమి సందర్భంగా చేయవలసిన దానాలు ఏమిటి, దాన ధర్మాలు ఏమిటి అంటే, ముందు పేదలకు అన్నదానం చేయాలండి. ఆ రోజు నుంచి కూడా చలివేంద్రాలను నిర్మించి అక్కడ అందరికీ కూడా బాటసారులకి నీరు అందేలా చేయాలి. ఈ వేసవి కాలంలో చేసే ఈ చలివేంద్ర నిర్మాణాల వలన అందరి జనాలకి మంచినీళ్ళు అందించడం వలన మన పూర్వీకులు సద్గతులు పొంది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆకలి దప్పులకు ఇబ్బందులు లేకుండా ఉంటాము. అలాగే ముందు జన్మల వారికి కూడా తరతరాలుగా కూడా సద్గతులు సంప్రాప్తిస్తాయి. అందరూ కూడా శ్రీరామనవమి నాడు చలివేంద్రాలని సత్వరమే స్థాపించండి. అంతేకాకుండా చలివేంద్రాలు నిర్మించిన చోట తగు సాయంగా మీరు కొంచెం నీళ్లు పట్టుకెళ్ళి ఆ కుండల్లో పోసి మీ వంతు సాయంగా కూడా అందరికీ కూడా కాసిన్ని నీళ్లు పంచిపెట్టండి. పక్షులకి కూడా గోడల మీద, అపార్ట్మెంట్లు చెట్ల మీద, గోడల మీద అందరికీ అన్నింటికీ కూడా నీళ్లు అందేలా చెయ్యండి. ఈ నీళ్లతోటే మనకి వైతరిణీ నది దాటే యోగ్యత సత్వరమే లభిస్తుందట. మన ముందు దశల్లో ఏమన్నా ఇబ్బందులకి గురవుతుంటే గనక.